नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ కార్యాలయాలు టీడీపీ పార్టీ నాయకుల ఇళ్లపై దాడుల నేపథ్యంలో ఈ రోజు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. బంద్లో పాల్గొన్న చోడవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబును బుచ్చయ్యపేట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బత్తుల తాతయ్య బాబుతో ట్రూత్ న్యూస్ ఎండి కిట్టు ఫేస్ టు ఫేస్. నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన పట్టాభీటి మీద అదేవిధంగా రాష్ట్రంలో అనేక టీడీపీ కార్యాలయాలపై కూడా కొంతమంది అల్లరిమూతలు దాడి చేసి ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా బంద్ ప్రకటించిన పరిస్థితి కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చోడవరం టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు కూడా స్థానిక బుచ్చిపేట వేసి చోడవరం సీ ఆధ్వర్యంలో కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, అసలు ఈ బంద్ ఎందుకు ప్రకటించారు? అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద అదేవిధంగా మన రాష్ట్ర ప్రతినిధి అయినటువంటి మా నాయకుడు పట్టాభి అధికార ప్రతినిధి పట్టాభి మీద ఇళ్ల మీద దాడులు ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మా జాతీయ అధ్యక్షుడు ఎప్పుడూ కూడా అసలు అనకూడదు కానీ ఒక బంధు కానీ ఒక ఏదైనా చేయాలంటే అసలు యాక్చువల్గా ఇష్టపడరు. అటువంటిది మరి ఎంతో తీవ్ర మనస్తాపం చెంది మరి ప్రజలకు ఇబ్బంది అయినా సరే బంధు ప్రకటించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చైతన్య పరిచారం ఉద్దేశం మీద బంధు కూడా ప్రకటించాం. ప్రకటించినందుకు మా చోడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండల పార్టీ అధ్యక్షులు, అలాగే గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీద వచ్చి చోడవరం నియోజకవర్గంలోని నాలుగు మండల తాలూకు హెడ్ క్వార్టర్స్లోని ప్రతి గ్రామంలో కూడా సంపూర్ణమైనటువంటి బంధు ఈరోజు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ తాలూకా వైసీపీ తాలూకా ఆగడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, మరొక విషయం, ఇక అయ్యర్ బాధ కార్యాలు వచ్చి పట్టాభి కార్యాలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రతిపక్షంగా మేము జరిగినటువంటి చేసేటువంటి ఏదైతే ఉందో వాటిని ఎత్తిపడడం కూడా ఈరోజు తప్పన్నది అని భావిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో విషయాలు మా ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారిని అయితే ఎన్నో విషయాలు చాలా దారుణంగా మాట్లాడారు. ఏనాడు కూడా రాజకీయంగా చూశారు తప్ప పరోక్షంగా దాడులు చేయడం లేదా ఆఫీసు మీద దాడులు చేయడం ఏనాడు కూడా అటువంటి చర్యలు లేవు. ఎప్పుడు కూడా అలా కానీ మేము చర్యలు ఏం తీసినట్లయితే అతను ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడు కూడా తిరగలేడు ఈ రాష్ట్రంలో. మేము ఎప్పుడు కూడా స్పోర్టీగా రాజకీయంగా చూడాలి తప్ప ఆఫీసు మీద దౌత్యం చేయడం లేదా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దౌత్యం చేయడం అన్నది చాలా తప్పుడు చర్య ఇదంతా. రాష్ట్రంలో శాంతి భద్రత లేవని ఎవరైతే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమిత్షాకి కూడా ఫోన్ చేసి రాష్ట్రపతి పాలన కూడా విధించాలనుకున్నారు. ఈ బంద్ తర్వాత కూడా పరిస్థితి మారు రాకపోతే భవిష్యత్తులో భవిష్యత్ కార్యాచరణ ఏమన్నది సార్? పక్కనటువంటి మంగళగిరి కార్యాలయానికి పక్కనే ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్ నుంచి కూడా సమాచారం అందిస్తే ఇలా దౌర్జన్యం చేస్తున్నారు మీరు అక్కడ ఆఫీసుని ప్రొటెక్ట్ చేయడానికి కూడా చెప్పినా సరే కనీసం నమస్కారం. నిన్న జరిగినటువంటి మా రాష్ట్ర పార్టీ కార్యాలయాల మీద మా రాష్ట్ర ప్రజాప్రతినిధుల మీద ఇళ్ల మీద దాడులకి నిరసనగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు మా చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం నాలుగు మండలాల నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ బంధుని విజయవంతం చేస్తున్నాం. మరి ఈరోజు ఈ తాలూకా వైసీపీ చాలా దుర్మార్గంగా చాలా హేళనగా అసలు యాక్చువల్గా మా పార్టీ ఆఫీస్ ఒక దేవాలయమైనటువంటి ఆఫీస్ మీద కూడా దాడి చేయడం చాలా దుశ్చర్య. ఈరోజు మరి అటువంటి పాలన ఈ చీఫ్ మినిస్టర్ కానీ డీజీపీ గారు కానీ చాలా దౌర్జన్యంగా అందరి సహకారంతో మరి మా పార్టీ ఆఫీస్ని దౌర్జన్యం చేస్తే పక్కనున్నటువంటి డీజీపీ ఆఫీస్ నుంచి కూడా మరి కనీసం వచ్చి నివారించలేని పరిస్థితి ఈరోజు అంటే కావాలనే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మీద మరి వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేస్తే భయపడతారు అనుకుంటున్నారు. భయపడటం కాదండి,
గోడని ఎంత గట్టిగా గోడకి బంతి కొడతారో అంత రియాక్షన్ లో తెలుగుదేశం తాలూకా కార్యకర్తలు గాని తెలుగుదేశ అభిమానులు గాని అందరూ కూడా రోడ్డుకే పరిస్థితుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా వర్తకులు గాని ప్రజాసంఘాలు గాని మా ఎన్టీఆర్ అమ్మాయిలు గాని మా బాలకృష్ణ అమ్మాయిలు గాని అందరూ కూడా రోడ్డుకి ఈ రోజు తెలుగుదేశ అభిమానులు అందరూ కూడా తెలుగుదేశ నాయకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ఈ బంద్ ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.